నమస్కారం, నా పేరు ప్రకాష్. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. భారత రాజ్యాంగ నిర్మాతకు నేతలు ఘన నివాళి. బీసీ సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి. బీసీలంతా ఐక్యతతో ముందడుగు వేయాలని కృష్ణుడు పిలుపు. వేసవి దప్పిక తీర్చేందుకు సంస్థలు ముందుకు రావాలని యనమల పిలుపు. గొల్లపరవ్ సెంటర్లో చలివేంద్రాన్ని ప్రారంభించిన కృష్ణుడు. ఇంటర్ ఫలితాల్లో వివేక విద్యా సంస్థల ప్రభంజనం. జూనియర్ ఇంటర్లో టాప్ రేపిన విద్యార్థులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు జంటపట్నంలో ఒకటాసంగా జరిగాయి. అంబేద్కర్ సంఘాలు పలు చోట్ల ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలకు పూలు మళ్ళీ వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేలు వంగలపూడి అనిత, మాజీ ఎమ్మెల్యే గొల్లపల్లి బాబురావు ప్రభుత్వలు అంబేద్కర్కు నివాళులర్పించారు. జంట పట్టణాల్లో భారత రాజ్యాంగ నిర్మాతకు నేతలు, ప్రజా సంఘాలు ఘన నివాళి అర్పించాయి. వివిధ సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు పలు చోట్ల జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొండవారిపేటలో యువజనులు, పురపెద్దలు, ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోలనాడు శేషగిరిరావు, తాండవ సుగ చైర్మన్ ఎస్ఎల్ రాజు, మున్సిపల్ చైర్మన్ ఎనుగంట సత్యనారాయణ, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చోడుశేరి త్రిమూర్తి స్వామి, వైస్ చైర్మన్ కొచ్చర్లపాటి జగన్నాథరాజు హాజరయ్యారు. రావి చెట్టు వద్ద గల అంబేద్కర్ విగ్రహాలకి పూలమాలలు అర్పించారు. యూత్ సభ్యులతో కలిసి కృష్ణుడు కేక్ కట్ చేశారు. మన పెద్దలందరూ కూడా మహారాష్ట్రలో పుట్టినటువంటి అంబేద్కర్ గారికి వాడవాడలు ఈ కార్యక్రమం భారతదేశం అంతా జరగడానికి ప్రధానమైన కారణం ఆయన మేధస్సుతో మన భారత రాజ్యాంగాన్ని నిర్మించి బడుగు బలహీన వర్గాలకి కాశీ జ్యోతిగా అట్టడుగు ఉన్నటువంటి అన్ని కులాలకి చాలామంది నిజమే ఇది అంబేద్కర్ గారు ఒక ఎస్సీకి ఎస్టీకి అనుకుంటున్నారు రాజ్యాంగంలో పొందుపరిచింది కులాలకు కాదు వెనక ఆర్థికంగా వెనకబడినటువంటి వాళ్ళకి రాజకీయంగా వెనకబడినటువంటి వాళ్ళకి సామాజికంగా వెనకబడినటువంటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడాలని ఆయన రాజ్యాంగాన్ని రాశారు తప్ప మరి ఈ రోజుల్లో ఎలా ఉందంటే కులపతి ప్రతి మీద ఏ కులంలో గొప్పలు కుడితే ఆ కులంలో ప్రత్యేకంగా పూజించుకోవడం విధంగా తయారైంది తప్ప నిజానికైన కులంగు దృష్టి పెట్టుకుని కాదు అట్టడుగున్న ప్రజలందరినీ కూడా సమసమాజం నవ సమాజం నిర్మించాలనే ఉద్దేశంతో ఆ రోజున రాజ్యాంగాన్ని నిర్మించడం దాన్ని మనందరం కూడా అనుభవించడం. 90 సంవత్సరాల క్రితం ఇప్పుడు కాదు ఇప్పుడంటే చాలా మంది చదువుకున్న ఉన్నారు. 90 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే దేశంలో కాదు ప్రపంచంలోనే ఉన్నత చదువులు చదివిన 6గురిలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరు. అటువంటి గొప్ప మహానుభావుడు, అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుని ఈనాడు గాంధీ మహాత్ముడి తర్వాత లేదంటే గాంధీ మహాత్ముడు సమానంగా ఈనాడు దేశ ప్రజలు ఎవరన్నా గౌరవిస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరే అని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాను. మరి మీరు మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే అంబేద్కర్ గారు ఏ యొక్క ఆశయాలతో మనకి ఈ రాజ్యాంగం నశించారో దాన్ని అందిపుచ్చుకోవాలంటే ముఖ్యంగా యువత అంతా కూడా బాగా చదువుకోవాలి, మరి ఈ యొక్క రిజర్వేషన్ ఉపయోగించుకోవాలి. చాలా మట్టుకి నా లెక్క ప్రకారం ఇక్కడ అంతా కూడా ఇంకా పేరెంట్స్ కింద వాళ్ళ కింద వీళ్ళ కింద ఉన్నారు. ఎడ్యుకేషన్ మీద సరిగ్గా దృష్టి పెట్టడం లేదు. పెడితే ఇవాళ ఉన్నటువంటి రిజర్వేషన్ అవకాశాలకి ఇవాళ 3000 ర్యాంక్ వస్తే మీకు సీట్ వస్తుంది, అదే 600 ర్యాంక్ వస్తే రిజర్వేషన్లో నుండి సీట్ రాదు. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కష్టపడి చదువుకోవాలి. చదువుకుని మనందరూ కూడా మరి విజయాలు సాధించినప్పుడే మరి అంబేద్కర్ యొక్క ఆత్మ శాంతిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మన శేషగిరి గారు లాంటి వాళ్ళు, కృష్ణ గారు లాంటి వాళ్ళు స్ఫూర్తితో వాళ్ళ అలాంటి వాళ్ళ సహకారంతో ఈరోజు వరకు నాసా సంస్థ ఏదైతే చేయగలిగిందో అది కేవలం మేము ఒక్కటి మాత్రమే ఒక ప్రేమదాస్ గారు ఏకంగా మాత్రం చేయగలిగింది కాదు. అది
అనేకమైన వాళ్ళ సహకారం. ఆ రోజుల్లో వేరే ప్రభుత్వం ఉన్నప్పటికీ యనమల రామకృష్ణుడు గారు మా నాన్నగారిని కారులో పెట్టుకొని స్వయంగా, అప్పట్లో చాలా తక్కువ అంబాసిడర్లు ఉండేవి నేను నాకు చిన్న ఊహ తెలిసినప్పుడు, అలాంటి టైంలో ఆయన స్వయంగా మా నాన్నగారిని కారులో కూర్చోబెట్టుకొని తీసుకెళ్లి గ్రామ గ్రామాలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో దగ్గరుండి చేయించుకున్నారు. ఏ రోజు ఏది కాదనకుండా, అలాగే బాలయోగి గారికి రామకృష్ణుడు గారికి ఉన్నటువంటి మంచి సంబంధాలు, ఎప్పుడు కూడా శాంతినగర్లో మా ఆఫీస్ ఉండేటప్పుడు అప్పుడు చిన్నగా ఉండేటటువంటి ఆఫీస్లో వాళ్ళు వచ్చి కూర్చోవటం, మంచి కార్యక్రమాలు చేయటం, కాబట్టి చాలా రోజులు ఒకలాంటి సహవాసం అని అనకూడదు, ఒకలాంటి బంధుత్వం వాళ్ళతో ఏర్పడింది. కాదు, చాలా ఘోరమైన పరిస్థితి, అంటరాని కులంలో పుట్టి కనీస సౌకర్యాలు కానీ గుర్తింపు కానీ లేనటువంటి పరిస్థితుల్లో జన్మించారు. ఆయన జన్మించి ఎన్నో అవమానాలు అనుభవించి వాటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారు. అంతేగాని ఆ అవమానం చూసి వెనుతిరిగిపోలేదు, భయపడలేదు, ఆగిపోలేదు. వీటి పైన నేను విజయం సాధించాలి అంటే ఏం చేయాలి అనుకున్నారు, దానికి ఒకే ఒక మార్గం అయితే అక్షరాస్యత పెరగాలి, సాంఘిక అభివృద్ధి అత్యంత మాత్రంగానే ఉంటుందని ఇప్పుడు అంబేద్కర్ గారు అంటూనే ఉంటూ ఉండేవారు. అభివృద్ధి అలాగే ప్రజాస్వామ్య భావనల స్థాపన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కరుడు మన మహాశయుడు అహర్నిశలు శ్రమించి ఎస్సీ ఎస్టీ వారు సామాజిక వివక్షత నుంచి రాజకీయ వెలివేత వరకు ప్రతి వ్యక్తి జీవిత చక్రంలో దారుణంగానే అనుభవిస్తున్నారని ఎలుగెత్తి చూపించినారు ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. గొల్లపురం సెంటర్లో జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి యనమల శివరామకృష్ణన్, మున్సిపల్ చైర్మన్ ఎనిగడ సత్యనారాయణ, కూరపాటి రఘు, జల్లు వాసు, కుక్కడపు బాలాజీ, చొప్ప సత్యనారాయణ, అల్లు రాజు, ఎస్కే వల్లి, మల్ల గణేషులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఎనిగడ సత్యనారాయణతో కమిషనర్ వెంకటరావుతో కలిసి కేక్ కట్ చేశారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. వీరవరపేటలో శివరామకృష్ణన్ దళిత నేతతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. దిబ్బాశ్రీను సమకూర్చిన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం రామకృష్ణనగర్లో కూడా ఎనుగంటితో కలిసి శివరామకృష్ణన్ కేకు కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మీ అందరి మధ్య ఎంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే, ఎందుకంటే పిల్లలకు ఆయన స్ఫూర్తిగా నిలవాలని, ఆయన జీవితం మీకు అందరికీ కూడా ఒక మార్గదర్శనం కావాలన్నదే మా అందరి యొక్క ఉద్దేశాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. ఆయన అంత ఉన్న స్థితికి ఎదిగాడంటే కేవలం చదువు వల్లే అన్నది మీరు అందరూ గుర్తించాలి. ఆయన ఒక అణగారిన కుటుంబంలో పుట్టి, వెనుకబడిన కుటుంబంలో పుట్టి, పేదరికం నుంచి ఒక దేశాన్ని నిర్మించే రాజ్యాంగాన్ని నిర్మించాడంటే ఆ ఎత్తుకెదిగాడంటే ఆయన కేవలం చదువుకోవడం వల్ల అన్నది మీరు అందరూ కూడా గుర్తించుకోవాలి. పిల్లలైన మీరు కూడా అదే విధంగా ఆయన స్ఫూర్తి తీసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, బాగా చదువుకుని కష్టపడి చదువుకుని ఉన్నత శిఖరాలు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతీతంగా ఆయన పేరు మీద ఇక్కడ పెళ్లిళ్ళు జరపాలని మన దృఢ నిశ్చయంతో ఆయన పేరును కళ్యాణ మండపం కట్టింది. మళ్ళా వచ్చే సంవత్సరం కాలకి బాడికి పాప ఆయన రేపు పుట్టినరోజు కూడా ఆ కళ్యాణ మండపంలో మన అందరం కూడా చేసుకుంటానికి సందర్భంగా తెలియజేస్తున్నాం. పైకరుపేట మండలం పీఎల్పురంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యే వంగలపూడి అనిత హాజరయ్యారు. ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే చేసిన కృషిని కొనియాడుతూ గ్రామస్తులు అనితను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెదిరెడ్డి చిట్టిబాబు, మధ్యూరి నారాయణరావు, ఏళ్ల వరహలు పాల్గొన్నారు.
ఆయన చిన్నప్పటి నుంచి పెద్ద కష్టం ఒక్కసారి మనకి తెలిస్తే మనం పడ్డ కష్టం మనకి ఎక్కడ కూడా కనిపించదు. ఆఖరికి ఆయన తినడానికి తిండి లేని పరిస్థితుల్లో స్కూల్లోకి వెళ్ళాలన్నా కూడా బయటే కూర్చోబెట్టి చదువు చెప్పిన సందర్భం. ఈ రోజు తాగే గ్లాస్ దగ్గర నుంచి తినే కంచం వరకు కూడా అన్ని బయటే. అటువంటి సందర్భంలో అటువంటి కష్టంలోంచి పుట్టుకొచ్చి ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాతగా ఎదిగారంటే అతని తాలూకు విలుపాన్ని మనం అందరం మెచ్చుకోవాలి. రక్తం మన రక్తం ప్రవహిస్తుంది ఈ రోజు. అటువంటి సందర్భంలో మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలో ఆలోచించుకోండి. మనం సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు ఒక మాట అంటాం, నాకు ఆ మాట అంటే చాలా బాధ, నేను దళితుని కాబట్టి ఇలా చేశారు అంటారు. దళితుని కాబట్టి కించపరిచారు అనుకోకుండా దళితుని కాబట్టి నన్ను గౌరవించుకున్నారు అనే రోజు వచ్చిన రోజు నిజంగా అంబేద్కర్ గారు చెప్పిన ఆశయాలన్నీ కూడా అందరి తరఫున మంచి ఇదిగా చెప్పడం జరుగుతుంది. అంచేత నిజంగా ఇవాళ అంబేద్కర్ జయంతంటే ఇలా ఉంటుందా అనేటువంటిది మనం అందరం గుర్తు తెచ్చుకుని నిజంగా మంచి అభినందించి మంచి విధంగా ఇవాళ కృషి చేసుకుని మనం అందరం ఏకదాటి మీద ఉండి ఈ అందరం ఒక మాట మీద నడిచి మనం అందరూ చెప్పుకున్నందుకు ఘన నివాళులు అర్పించి మనం అందరం పాలాభిషేకం చేసి ఈ రోజు అంబేద్కర్ గారి జయంతి రోజు పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అంబేద్కర్ గారు అంటే ఓన్లీ ఒక దళితుడికే కదండి, ఒక్కరికి కూడా సంబంధించిన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి. మీరు ఆ రోజు అంబేద్కర్ గారు ఆ రాజ్యాంగం రాయకపోతే మన దేశానికి మనుగలేదు, ఈ యొక్క భారతదేశానికి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. పాండురంగ ప్రజా వైద్యశాలలో డాక్టర్ పాండురంగారావు, షేక్ సుభాని, అరిగిల శేసు, గ్యాలం శ్రీనులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. స్థితిగతుల్ని అంచనా వేసి అనేక గ్రంథాలను అభ్యసించి ఈ భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగాన్ని నిర్మిస్తే ప్రజలు సుఖశాంతులతో ఉంటారనే ఆలోచన విధానాలతో ఆనాడు అనేక మంది మేధావులు రాసే సమర్థత లేక అప్పుడు మేధావి అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని రాజ్యాంగం రాయమన్నప్పుడు ఈ దేశంలో ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలి, పేదవాడు పేదవాడుగా మిగిలిపోకూడదు, ధనవంతుడు మరీ ధనవంతుడు కాకూడదు అనే ఆలోచనతో భారత రాజ్యాంగాన్ని రాశారు. ఒక అంశం భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. గొల్లపరం సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నేతలు ఏమని అనంత శేషగిరి, ఎన్సీకెచ్ నారాయణాచార్యులు, బి వేణు, బి రామకృష్ణరాజు, బి బాబురావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మనం ఇంతవరకు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు జన వర్ధంతి పేరు జరుపుకున్న కదా, ఆయన ఆశయాలు ఎవరో నెరవేర్చలేదు. రాజ్యాంగబద్ధంగా ఆయన ఎంతో ఉన్నతమైన విధి పదవులు అలంకరించి మన భారతదేశానికి వర్ణించి రాజ్యాంగం చేశారు. కాబట్టి ఇప్పటికైనా సరే కార్యకర్త ప్రతి నాయకులు కూడా ఆయన రాజ్యాంగం నిర్వహించి ఆయన రాజ్యాంగ పరిరక్ష దినంగా అంబేద్కర్ జయంతిని పాటించిన సిపిఐఎంఎల్ లిబరేషన్ పశ్చిమలో ర్యాలీ నిర్వహించింది. పుర వీధుల గుండా ర్యాలీగా గొల్లపురం సెంటర్కు చేరుకుని అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి లిబరేషన్ నేతలు నివాళులర్పించారు. రాష్ట్ర కార్యదర్శి బుగత బంగారాజు, కె జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పరిశిష్ట శక్తులు ఓ పక్క కృషి చేస్తూ ఈ రోజు దేశంలో దళితులు మైనార్టీలు ముస్లిం అన్ని కింది స్థాయి వర్గాల మీద ప్రతిరోజు దాడులు మొదలెడతా ఉన్నారు అనే ఈ దేశంలో న్యాయం కోసం పోరాటం చేస్తున్నటువంటి న్యాయంగా ఇది ఏంటి ఇది ప్రశ్నిస్తున్నటువంటి అనేక పత్రికా విలేకరులు కూడా ఈ రోజు మొత్తం హతమార్చుతూ ఉన్నారు. గౌరీ లంకేష్ లాంటి ఒక పత్రికా రచయితని ఈ రోజు కాసాయి మొక్కలు అని అటు దారి నుండి చంపేసిన ఈ రోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి ఈరోజు అంబేద్కర్ 127 జయంతి సందర్భంగా మన భారతదేశంలో చాలా విపరీతమైనటువంటి పరిణామాల్ని మనం సవిశేషాలన్నా ప్రధానంగా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్
ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దీనిగార్చి మొత్తం దళితులకి ఒక రకమైనటువంటి రక్షణ లేకుండా చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇవాళ మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ దళితుల మీద వాళ్ళ యొక్క రక్షణ కోసం, పేద ప్రజల యొక్క రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నా సరే ఇవాళ దేశంలో ఏ చట్టాన్ని కూడా. అదేవిధంగా పాయకురుపేట దళిత నాయకుడు గార ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ యూత్ సభ్యులతో కలిసి పూర్వవీధులు గుండా ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ యొక్క ఆశయాలు నెరవేర్చుకోవాలంటే దళితులు అందరూ ముందు ఐక్యమత్యంగా ఉంటారు. అది ఐక్యవతిగా ఉంటేనే అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏదైనా సాధించగలని తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను. ఆ రిజిస్టర్ అయిన కేసులకి దళితుల పట్ల మీరు ఏమాత్రం స్పందించారు? ఎవరి మీదైనా కేసు నిరూపించారా? కేసు పెట్టి వాళ్ళు జైల్లో వేయించగలిగారా? చంద్రబాబు నాయుడు గారు, మేము అడుగుతాం ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా, దళితుల పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. గతంలో కూడా ఒక దళితుడిగా పుట్టాలని ఎందుకు ఎవరు అనుకుంటారన్నారు మీరే. ఈరోజు ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చి కూడా మీరే. కాబట్టి దళితుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరియు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు రాజే గారు యొక్క ఆదేశాల మేరకు ఈ మెమోరాండం అందరి సమక్షంలో మరి కన్వీనర్ ఆధ్వర్యంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమర్పించడం జరుగుతుంది. సిటీ న్యూస్, తుని, పైకరూపేట. అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బీసీ సంఘాలు స్థానిక కనిక పరమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన పూలే జయంతి వేడుకలకు మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణ, తాండవసుల చైర్మన్ ఎస్ఎల్ రాజుతో కలిసి హాజరయ్యారు. జ్యోతి ప్రజలు చేసి వేడుకలను ప్రారంభించిన ఆయన జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పరితపించి మార్గ నిర్దేశం చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలేకు బీసీ సంఘాలు ఘన నివాళులు అర్పించాయి. తుని పట్టణంలో బీసీ సంఘాలు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించింది. పూలే 191వ జయంతిని పురస్కరించుకుని బీసీ సంఘం ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్థానిక కనిక పరమేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు హాజరయ్యారు. ఇక్కడ తాండవ సుగర్ చైర్మన్ ఎస్ఎల్ రాజు, రాష్ట్ర బీసీ నాయకులతో కలిసి యనమల కృష్ణుడు జ్యోతి ప్రజలను చేసి జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన యనమల కృష్ణుడు బీసీలంతా ఏకతాటిపై నడిచి ఐక్యతతో లక్ష్యాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పక్కుర్తి గోవిందరావు, నేరెళ్ల సత్యనారాయణ, కరెళ్ల గణపతిరావు, చొప్పా సత్యనారాయణ, రాపేటి సూరిబాబు, రంగాల గోవిందు, డీలక్స్ బాబ్జీ, మల్ల గణేష్, అల్లు రాజు, పాలికి శ్రీను, మామిడి దాసు, దమ్ములూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 30 మంది నుంచి 100 మంది 100 మంది నుంచి ఈవేళ ఈ స్థాయికి దిగుతారు. అంటే మన జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 55% ఉన్నాం, కానీ కలిసికట్టుదనం లేదు. మనం ఇప్పుడు కూడా ముందు ఆలోచించాల్సింది ఏంటంటే మన బీసీ అనేవాడు ఎప్పుడైనా
చెయ్యం. రాజధికారం కావాలంటే ఏమొస్తుంది మరి? రాజధికారం కావాలంటే ముందు మనలో ఒక ఐక్యత రావాలి, కలిసికట్టుదనం రావాలా. ఈవేళ మళ్ళీ ఉమ్మడివారంలో సెంటిమెంట్స్ అందరూ కూడా ఒక తీర్మానం చేశారు. మమ్మల్ని సినసులు చూస్తున్నారు, మేము వచ్చేసరికి గుంప చెప్తున్నా అని చెప్పేసి ఏ పట్ల ఈ మహాత్మా జ్యోతిరావు ఫూలేని ఎందుకు మనం బీసీలు ఆరాధించాలంటే 1860లో పుట్టినటువంటి ఆయన 1846 వారు ఎడ్యుకేషన్ లేక తండ్రి పూర్తిగా అవడం వల్ల వారు ఏంటంటే చదువు చాలా ఇబ్బంది పడి ఉండేది. ఆ రోజుల్లో అగరపురాణాలు బ్రాహ్మణులు వారి యొక్క ఆధిక్యత చాలా ఎక్కువగా ఉండడం వల్ల బీసీలు కానీ అక్కడికి ఉండాలి కానీ ఎవరిని చేసేవారు కాదు. ఎవరన్నా చదువుకున్నట్లయితే వారికి ఎదురొస్తారేమో, వారికి అడ్డుపడతారేమో అని చెప్పి భయపడుతూ మనం అడ్డుపడిన కూడా వాళ్ళని వృత్తి చర్య చేయడం కోసం, వాళ్ళ కింద పనిచేయడం కోసం ఉపయోగించారు తప్ప ఎప్పుడు కూడా చదువుకోవాలి. వాళ్ళు కూడా సమాజంలో వాళ్ళు కూడా సిటీ న్యూస్ తుని. నాసా ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగే తుని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో సోనివుడ్ అధ్యక్షత జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకలో అంబేద్కర్ మనవడు రాజారత్నం, ఆర్థిక నిపుణుడు రాజ్యసభ సభ్యుడు బాలచంద్రన్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా హాజరయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాతకు నేతలు ఘన నివాళులు అర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 127వ జయంతి వేడుకను నాసా సంస్థ ఘనంగా నిర్వహించింది. నాసా సంస్థ డైరెక్టర్ సోనివుడ్ నేతృత్వంలో దళిత ప్రగతి ఐక్య సంఘం ఆధ్వర్యంలో కాలేజ్ గ్రౌండ్లో అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. బాబాసాహెబ్ జయంతి వేడుకను ముఖ్య అతిథిగా అంబేద్కర్ మనుమడు రాజారత్నం, ఆర్థిక నిపుణులు రాజ్యసభ ఎంపీ బాలచంద్రన్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వంగవీటి నరేంద్ర హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అతిథులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బాలచంద్రన్, రాజరత్నం ప్రభుత్వంలో మాట్లాడుతూ ఆర్థిక అసమానత్వాలు రూపం మాపితే ప్రగతిని సాధించగలుగుతామన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ పాటు పడాలని వక్తలు పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిన్నారులు నిర్వహించిన క్యాండిల్ ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో దివంగత ఎన్సీహెచ్ ప్రేమదాసు చిత్రపటానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. I give my best wishes to all the people of the state from Dr. Babasaheb Ambedkar family and from the institute formed by Dr. B.R. Ambedkar, the Buddhist Society of India. And the life history has now been briefed by Dr. Mungekar sir over here. So I will put some light on the present situation, what the country is experiencing. See, Dr. Babasaheb Ambedkar has struggled through all his life to secure the people of India the basic rights, the fundamental rights, and now the fundamental rights of these citizens of India are in danger. The democracy is in danger. The Supreme Court, the decisions which are the Dr. Babasaheb Ambedkar started education society in 1945, that is known as the People's Education Society. This was the first society we started morning colleges in Mumbai, which enabled the downtrodden sections of the society to take higher education while doing the jobs. He started Siddhartha College in Mumbai and Milind College in Aurangabad. Dr. Ambedkar was the champion of the freedoms and the equal rights of the women.
He prepared Hindu code bill which give equal rights to women and particularly the rights of women in the share of the property of their fathers. When the Hindu code bill was not passed by the parliament, despite Nehru made several attempts. అదే విధంగా ఈరోజు రెండు ముఖ్య విషయాలు చెప్పాలనుకున్నాను ఈ ప్రెస్ మీట్లో. అంబేద్కర్ రాజ్యాంగం రచించింది ఓన్లీ దళితుల కోసమే అని అనుకుంటాం, కానీ దళితుల కోసం కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. అదేవిధంగా ఆయనే కనుక రాజ్యాంగాన్ని అంత సంక్లి అంత ఇదిగా రచించి ఉండకపోతే అంత జాగ్రత్తలు తీసుకుని ఈరోజు భారతదేశం 29 రాష్ట్రాలు కాదు కదా 29 ముక్కలు అయిపోయే పరిస్థితి ఏర్పడేది. భారతదేశం కులాలకు కాకుండా మతాలు కాకుండా రకరకాలుగా భారతదేశం విడిపోయే పరిస్థితి ఏర్పడి ఉండేది. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఇంత ఘనంగా తనలో జరుపుతున్న సోనివీడికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెల్ 27వ వదంతి ఐక్యత అనేటటువంటి అంశంతో మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారిని కేవలం ఒక కులానికి పరిమితం చేయాలనేది మా యొక్క ఉద్దేశం కాదు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి అన్ని కులాలకి సమాన న్యాయం చేశారు ఆయన. ఈరోజు మనం ఈ రకంగా ఉన్నామంటే కేవలం రాజ్యాంగం అది ఆయన రాయటం వల్ల. కాబట్టి అన్ని కులాలని అన్ని సామాజిక వర్గాలని అన్ని పార్టీస్ని ఈ యొక్క ప్రాంగణంలో ఈ స్టేజ్ మీద అందరినీ కలిపి ఉంచాలనేది మా యొక్క ఉద్దేశం. కాబట్టి చాలామంది తరలి వచ్చారు, వచ్చిన అతిథులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ తుని. వేసవి దప్పిక తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థల ముందుకు రావాలని మార్కెట్ కమిటీ చైర్మన్ యల్మకిషోర్ కోరాడు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ యంత్రాంగం గొల్లపూర్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పోనాడు శేఖర్ మున్సిపల్ చైర్మన్ గారి సత్యనారాయణతో కలిసి కృష్ణుడు ప్రారంభించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి మొదలైంది, ఎండలు టారెత్తిస్తున్నాయి, మండు టెండలకు ప్రజలు విలవిలలాడుతున్నారు, దప్పికతో అల్లాడిపోతుంటారు. తుని పట్టణానికి పరిసర గ్రామాల నుంచి రోజు వేలాది మంది ప్రజలు వస్తుంటారు. వీరి దప్పిక తీర్చేందుకు తుని మున్సిపల్ యంత్రాంగము ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా చలివేంద్రాలను ఏర్పాటుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా స్థానిక గొల్లపొర సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ యనమల కృష్ణుడు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు పోన్నటి శేఖర్రావు, మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కమిషనర్ వెంకటరావులతో కలిసి ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు ప్రజల దప్పిక తీర్చేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఈ కనకరావు, కౌన్సిలర్లు మల్ల గణేష్, జల్లు వాసు, ఎస్కే వల్లి, టీడీపీ నాయకులు గెడ్డమూరి శివ, కూరపాటి రఘు, మామిడి దాసు, చందక గురుమూర్తి, దుమ్లూరి సూరిబాబు, దంతులూరి శివరామకృష్ణరాజు, పల్లెల నాగేశ్వరరావు, శిలపచెట్టి జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ తరఫున తుని టౌన్లో ఉన్నటువంటి గొల్లపర సెంటర్లో ఈ ఎండకి ఏ విధమైన ఇబ్బందులు జరగకుండా మజ్జిగి మంచినీళ్లు నేడ మున్సిపాలిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతుంది. మరి ఆ ఉద్దేశంతో మరి ఈ కాలంలో మున్సిపల్ చైర్మన్ గారు కమిషనర్ గారు ఆలోచించి పల్లి గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు దాహం తీర్చే విధంగా ఈ మంచినీళ్ళు మజ్జిగ నీడ ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున మున్సిపాలిటీ సిబ్బందికి, కౌన్సిలర్లకి, చైర్మన్ గారికి, కమిషనర్ గారు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి తుని తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ యనమల కృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇది 5వ సంవత్సరం ఈ కార్యక్రమం చేపట్టే ఇంచుమించు సుమారు 5 లక్షల రూపాయలతో రెండు నెలల పాటు ఈ సెంటర్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే ఈ గొల్లపర సెంటర్ అంటే పెద్ద పేరు. గతంలో ఉన్న పూర్వం నుంచి వస్తున్న ఆచారం ఇక్కడ ఇటు నర్సీపట్నం నుంచి కానీ ఇటు ఎలమంచిలి, పాగిరాపేట, ఇటు ఇలాగ కత్తిపూడి, ఇటు ఉన్న పల్లి ప్రాంతాలు అందరూ ఈ సెంటర్లోకి వస్తారు. కాబట్టి అందులో భాగంగా ఈరోజు
పైనుంచి వచ్చిన వాళ్ళకి అందరూ కూడా సేద తీరడానికి కూడా ఈ చలివేంద్రం ఏర్పాటు చేసాం. ఓఆర్సి ఈ ప్యాకెట్స్ కూడా అన్నీ కూడా అందులో పెట్టడం జరిగింది. ఎవరికైనా వడదెబ్బ జరిగినా ఇన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది. సిటీ న్యూస్ గొల్లపూర్ సెంటర్ తుని. వంగవీటి వారి వారసుడు వచ్చాడు. జంట పట్టణాల్లో సుడిగాలి పర్యటన చేశారు. వంగవీటి నరేంద్ర తుని పైకపేటలో పర్యటించారు. తోట నగేష్ గడ్డ బుజ్జిలతో వేరువేరుగా సమావేశమైన నరేంద్ర తుని మండలం ఎస్ఆర్ఎంలో యూత్ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. వంగవీటి వారసుడు వంగవీటి నరేంద్ర జంట పట్టణాల్లో సుడిగాలి పర్యటనతో నేతలు అభిమానులతో సమావేశాలు ర్యాలీలు నిర్వహించారు. పాయకిరూపేట మండల పర్యటనలో భాగంగా నరేంద్ర స్థానిక నేతలతో భేటీ అయి సమాలోచనలు సాగించారు. ఇందులో భాగంగా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్, జనసేన నేత గెడ్డం బుజ్జిలతో వేర్వేరుగా నరేంద్ర సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన నరేంద్రకు తోట నగేష్ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు నేతలిద్దరూ ముచ్చటించుకున్నారు. అనంతరం నగేష్ మీడియాతో మాట్లాడారు. పాయకిరేపేట గ్రామానికి ముఖ్యంగా కాపులకు ముద్దు బిడ్డైనటువంటి స్వర్గీయ వంగవీటి రంగా గారు కుటుంబం నుంచి విచ్చేసిన వంగవీటి నరేంద్ర గారు ఈవేళ నాసా వాళ్ళు ఏర్పాటు చేసిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అందులో భాగంగా ఈవేళ పాయకిరేపేట అటు గుంటపల్లి గ్రామాలకు పర్యటించడం, అప్పుడు కాపు సోదరుల్ని నాయకుల్ని గడ్డంబుజ్జి గారిని మమ్మల్ని కలుసుకోవడం జరిగింది. మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు ముఖ్యంగా ఏంటంటే కాపు సోదరులుగా ఈరోజు ఈ రాష్ట్రంలో కాపుల యొక్క ఉనికి ఏదన్నా ప్రారంభించిందంటే అది వంగవీటి రాధా గారు రంగా గారు హయాంలోనే కాపులకంటూ ఒక గుర్తింపు రావడం జరిగింది. మరి ఆ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని యాజ్ ఎ కాపు సోదరులుగా మా ప్రాంతానికి వచ్చారు కాబట్టి మా ఆతిథ్యాన్ని స్వీకరించడానికి రమ్మని ఆహ్వానించడం మా బాధ్యత కాబట్టి మా సోదరుడికి మేము ఆహ్వానం పలికి. అదేవిధంగా గెడ్డం బుజ్జితో కూడా నరేంద్ర సమాలోచనలు చేశారు. అనంతరం ఎస్ఎన్ఆర్ఎంలో యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నరేంద్ర హాజరయ్యారు. గ్రామంలోని వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించిన ఆయన యూత్ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. రానున్న కాలంలో ఎటువంటి రాజకీయాలకి వాటికి మేము మాకంటూ ఒక గుర్తింపు అనేది ఏనాటి నుంచో తక్కువైందని, ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతున్నా కూడా సరైన గుర్తింపు అనేది లేదని, గుర్తింపు అనేది చాలామందికి అతి ముఖ్యంగా కాపు వర్గానికి లేదని చెప్పి దీనిలో భాగంగా నేను వంగవీటి కుటుంబం తరపున గ్రామ గ్రామానికి తిరుగుతూ వంగవీటి కుటుంబ అభిమానులందరినీ కూడా కలవడం జరుగుతుంది. ఆ ఆత్మీయ కలయికలో భాగంగానే ఈ తుని కూడా రావటం, అట్లానే ఇవాళ దళిత గర్జనకి సంబంధించినటువంటి మీటింగ్కి, దళిత ఐక్యతకు సంబంధించిన మీటింగ్కి కూడా హాజరవటం ఇవన్నీ జరిగింది. ఎంతకాలం పోరాడుతున్నా కూడా మాకు కేవలం ఈ పోరాటమే మిగులుతుంది, కానీ అలుపెరిగి పోరాటంలో ఎంతోమంది నాయకులు అలిసిపోతున్నారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ పోరాటం సాగిస్తున్నారు. ఈసారి చేసేటువంటి పోరాటం మాత్రం గెలుపుకి నాంది అని చెప్పి మేము తెలియజేయడానికే ఈసారి ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున మేము తిరగబడబోతున్నాం. మాదంటూ మా శక్తి అనేది ఏంటిదో చూపించడానికే ఈ గ్రామ గ్రామంలో నేను తిరిగి ఒక్కొక్కళ్ళని చైతన్యం చేయడమే నా ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి నేను తెలియజేయడానికే ఇక్కడికి రావడం జరిగింది. సిటీ న్యూస్ తుని, ఎస్ఎన్ఆర్ఎం, పైకిరూపేట. ప్రభుత్వ ఆర్థిక చేయుతో ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పోనర్ శాస్త్రి అన్నారు. తుని మండలంలో శ్రీనిధి పథకం కింద చిరు వ్యాపారులకు చెక్కులను పంపిణీ చేసిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. చిరు వ్యాపారులకు చేయూతను అందించేందుకు శ్రీనిధి పథకాన్ని అమలులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ పథకం కింద ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఇప్పటికే తొలి విడతలో కొందరికి ఆర్థిక లబ్ధి చేకూరింది. తుని మండలంలో రెండో విడత కింద కులిమేరు, సూరవరం, డి పోలవరం, కేఓ, మల్లవరం, రాపాక, దొండవాక తదితర గ్రామాలకు చెందిన వ్యాపారులకు చిరు వ్యాపారులు గొర్రెల పెంపకానికి 48,23,000 ఆర్థిక సాయాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన చెక్కులను మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ పోలనాడు శేషగిరిరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడుతూ చంద్రబాబు, యనమల రామకృష్ణుడు నిరుపేదల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా
పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం వారు అందించే ఈ పథకాన్ని వాళ్ళు స్వయంగా డ్వాక్రా మహిళలు అందరూ కూడా కలిసి పాడి గేదెల పెంపకం, అదేవిధంగా ఆవుల పెంపకం, చిన్న చిన్న కిరాణా వ్యాపారాల నిర్వహణకు ఈ డబ్బులు ఉపయోగించుకొని వారి అభివృద్ధిలో రావాలని ప్రభుత్వపరంగా ఈ సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అందించే ఈ సహాయంతో వాళ్ళు కుటుంబాలు ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కానీ యనమల రామకృష్ణ గారు కానీ మహిళల పట్ల ప్రత్యేకమైనటువంటి పథకాలను ప్రవేశపెడుతూ డ్వాక్రా పథకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతున్న విషయం లింకేజ్ 50,000 ఇప్పించడం జరిగిందండి. కానీ ఆడు ఆ అమౌంట్ మా పెట్టుబడికి సరిపోక మళ్ళీ శ్రీనిధి లోన్ సార్ని అవకాశం అడిగామండి. అడిగితే సార్ శ్రీనిధికి అవకాశం ఇచ్చారండి. ఆ అమౌంట్ కూడా ఇప్పించారండి మాకు. మేము పాడిగేదలకి, కిరాణా షాప్కి, ఆటోలు కొనుక్కోవడానికి వాడుకున్నామండి. ఈ లోన్ ఇప్పించడానికి మేము మరీ సిటీ న్యూస్ తుని. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో తుని వివేక విద్యా సంస్థలు జయబేరి ముగించింది. జంటపట్నంలో వివేక విద్యార్థులు అజయంగా నిలిచారు, గ్రేడింగ్ పంట పండించారు. అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో కరెస్పాండెంట్ గర్గా సుబ్బారావు ఆధ్వర్యంలో విద్యార్థులు అధ్యాపకులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. జూనియర్ ఇంటర్ ఫలితాల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు జయబోరి ముగించారు. జంటపట్నంలో అజయంగా నిలిచారు. తొలిసారిగా ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశపెట్టిన గ్రేడింగ్ విధానంలో తొలి ఏడాదిలోనే వివేక విద్యా సంస్థలు శుభారంభం చేసింది. జూనియర్ ఇంటర్లో 22 మంది 10/10 గ్రేడింగ్ సాధించి సంచలన విజయాలు సాధించారు. 55 మంది విద్యార్థులు 9 పాయింట్లు పైనే సాధించారు. అన్ని గ్రూపుల్లో 94% ఉత్తీర్ణత, అత్యుత్తమ ఫలితాలు సాధించారు. ఇంటర్లో అద్భుత విజయాలు నమోదు కావడంతో వివేక విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకుంది. బాణసంచ కాల్చారు. విద్యార్థులకు స్వీట్లు అందించిన కరెస్పాండెంట్ గర్గ సుబ్బారావు అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా నిన్న విడుదల చేసినటువంటి ఐపీఎస్ సీనియర్ ఇంటర్ ఫలితాల్లో 1,000 గాను టౌన్ పోస్టు సాధించడం జరిగింది. అలాగే ఎంఈసీలో కూడా 1,000 మార్కులకు 963 మార్కులు టౌన్ పోస్ట్ సాధించడం జరిగింది. ఇంతటి ఘన విజయం సాధించినటువంటి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, ప్రోత్సహించిన అధ్యాపకులకు మా యాజమాన్యం తరపున వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇంటర్మీడియట్లో టౌన్ ఫస్ట్లు రావడం అనేది ఈ కాలేజీ యొక్క ప్రత్యేకత. విద్యార్థికి ఎప్పుడూ కూడా టౌన్ ఫస్ట్లు రావడం అనేది కాలేజీ యాజమాన్యం కల్పిస్తున్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ సక్రమంగా ఉండడం వల్ల ఈ విద్యార్థులు ప్రతి సంవత్సరము టౌన్ ఫస్ట్లు సాధించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ వివేక జూనియర్ కాలేజీకి సంబంధించి తుని మరియు పాకిరేపేట పరిసర ప్రాంతాలలో హైయెస్ట్ పాస్ పర్సంటేజు, ఉత్తీర్ణత శాతం ఉన్నటువంటి 94%ని సాధించడం అనేది చాలా ఆల్ గ్రేట్ గోస్ టు అవర్ సుబ్బారావు సార్. హీ ఎంకరేజ్డ్ మీ అలాట్ అండ్ మీ అండ్ మై ఫ్రెండ్స్ హ్యావ్ రిసీవ్డ్ 10/10 జీపీఏ. దిస్ ఆల్ గ్రేట్ గోస్ టు అవర్ సుబ్బారావు సార్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వి హరీష్, కంప్లీటెడ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ వివేక జూనియర్ కాలేజ్. టుడే వీఆర్ సో హ్యాపీ బికాస్ వీ హ్యాడ్ సెక్యూర్డ్ 10/10 ఇన్ దిస్ కాలేజ్. యాక్చువల్లీ in every college, every sirs and madams, whoever it may be, they'll keep more pressure on the students. But in this college, we had observed that they will not keep pressure on the students and they will encourage in what field they will be. So in that way, we had studied very nicely and then we got nice marks in IPE. City News, Tune. దివంగత TV5 రిపోర్టర్ నడిపల్లి సత్యనారాయణరాజు 9వ వర్ధంతి ది తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్థానిక ఏరియా ఆసుపత్రి వద్ద సత్యనారాయణరాజు వర్ధంతి కార్యక్రమంలో జర్నలిస్టులు, నేతలు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాజు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించిన తర్వాత పేదలకు పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. జర్నలిస్టు నడిపల్లి సత్యనారాయణరాజు వర్ధంతి ది తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. రాజు 9వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ సేవా కార్యక్రమాలు నిర్వహించింది. తొలుత రాజు చిత్రపటానికి సీనియర్ జర్నలిస్టు పసగడుగుల రాంబాబు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు కాతా సత్యనారాయణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవవరపు కృష్ణార్జునరావు, కార్యదర్శి
డిఎస్ఎస్ ప్రభాకరులతో కలిసి జర్నలిస్టులు పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పులిహోర ప్యాకెట్లు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు సూర్య, డివిజన్ కార్యదర్శి పసుపులేటి శ్రీధర్, రియాస్, ఈటీవీ రాజు, మధు, నానాజీ, శివ, తమరాన రామకృష్ణ, ఎన్వి, సాగర్, వెంకట్, సురేష్, మంతెన ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ జగన్నాథరాజు, పాత సంచుల వర్తక సంఘం అధ్యక్షుడు సకురు నాగేంద్ర నివాళులు అర్పించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులు పాకలపాటి మంగపతిరాజు, ఐనంపూడి నరసింహరాజు, నడింపల్లి నీలాద్రిరాజు, కిషోర్రాజు, రఘురాజు, భూపతిరాజు, నరసింహరాజు, బెల్లపుకొండ సత్యనారాయణ రాజు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ క్లబ్ ఈ విధంగా నిర్వహించడం చాలా మంచి శుభపరిణామం. సత్యనారాయణ రాజు కోసం చెప్పాలంటే నిజంగా చాలా మంచి వ్యక్తి. కొద్ది కాలమే పనిచేసినప్పటికీ మన ప్రెస్ క్లబ్కి చాలా మధుర అనుభూతులను మిగిల్చి అకారణంగా కూడా ఆయన తనువు చాలించడం నిజంగా మన ప్రెస్ క్లబ్కి, మన మీడియా మిత్రులందరికీ కూడా తీరని లోటు. అటువంటి వ్యక్తికి ఏటా తుని ప్రెస్ క్లబ్ తరఫున నివాళులు అర్పించడం మన కనీస బాధ్యత. ఆ బాధ్యతను ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున ఎక్కడో ఒక చోట సమావేశమై సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు అతను చేసిన సేవల్ని ఒకసారి గుర్తించుకోవడం మన బాధ్యతగా నెరవేరుస్తున్నందుకు గాను నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే ఆయన కుటుంబాన్ని మనం ఏ విధంగా ఓదార్చినా సరే ఆ లోటు పూడ్చలేం కాబట్టి ఈ విధంగా అయినా కొన్ని చిన్నదో పెద్దదో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం మన బాధ్యతగా గుర్తించి పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. టీవీ ఫైవ్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి మమ్మల్ని అందరినీ దూరం చేసిపోవడం చాలా బాధాకరమైన విషయం. అలాగే ఫీల్డ్లో ఉన్నప్పుడు కూడా అందరినీ ఒక కలిసికట్టుగా పనిచేసి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదన్నా అందరినీ కల్పించి తీసుకుని వెళ్ళడం పోవడం అనేది జరిగింది. కానీ మా మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. దానికి ఈ తుని ప్రెస్ క్లబ్ తరఫున ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేయాలని చెప్పి సంకల్పించుకున్నాం. అప్పుడు దానిలో భాగంగానే ఈరోజు మజ్జిగ పంపిణీ, పులిహార పంపిణీ గట్రా చేస్తున్నాం. తన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి, అలాగే కుటుంబ సభ్యులు కూడా మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ. మా అందరి అభిమాన మిత్రుడు నడింపల్లి సత్యనారాయణ రాజు విధి నిర్వహణలో స్వర్గస్థుడై మమ్మల్ని అందరినీ విషాదంలో ముంచాడు. అతన్ని ప్రతి క్షణం మేము తలుచుకుంటూనే ఉన్నాం. ఈరోజుకి 8 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా మా పక్కనే ఉండి మమ్మల్ని నడిపిస్తున్నట్టుంది. రాజును ఎప్పుడూ మేము స్మరించుకుంటూనే ఉన్నాం. మా గుండెల్లో రాజు ఎప్పుడూ ఉన్నాడు. అతను ఆశయానికి అనుగుణంగా మాకు తోచిన సేవా కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేయాలని మేము అందరూ నిర్ణయించుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. జోహార్ రాజు, జోహార్ రాజు. రాజ్యం లేకపోవడం చాలా విషయకరమైన విషయం. రాజన్న ఉంటే మాకు అన్ని విషయాల్లోనూ కూడా సపోర్ట్గా ఉండేవాడు. స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళ కుటుంబకి మా కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని చెప్పుకోవచ్చు. వర్ధంత సందర్భంగా ఆయనకి ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని, ఆత్మశాంతి కలగాలని ఆయనకి భౌతికంగా దూరమైన ఆయన ఎప్పుడు కూడా మా గుండెల్లో ఇప్పుడు నిత్యం ఉంటాడని సిటీ న్యూస్ తుని. నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంస్థల ముందుకు వచ్చాయి. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య సేవలు నిర్వహించారు. మరోవైపు జేసీఐ క్లబ్ ఆధ్వర్యంలో అంకారెడ్డి దంత వైద్యశాల సహకారంతో ఉచిత దంత వైద్య సేవలను నిర్వహించారు. రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వాకర్స్ క్లబ్ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న సామాన్యులకు వైద్య సేవలు అందించేందుకు కిరణ్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో వాకర్స్ క్లబ్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరాన్ని కలిదిండి సత్యనారాయణ రాజు ప్రారంభించారు. కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు శివాజీ, కార్యదర్శి కోశాధికారి సిహెచ్ బాబురావు, ధన్యంరాజు సత్యసాయి, డిఎస్ మూర్తి, ఎం రాజు, గౌరీశంకర్, మలిపద్ది బాబురావు, కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు.
సమస్య వచ్చినా వారి ప్రాంతంలో ఆసుపత్రిలో కానీ మన కిరణ్ కంటి ఆసుపత్రి కానీ వచ్చి చూపించుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చేసినటువంటి మన పెద్దలకి, అలాగే ముఖ్యంగా మన మీడియాకి కూడా నా తరఫున, మన హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. తుని వాకర్స్ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారు, కాకినాడ వారిచే తుని మార్కెట్ యార్డ్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు మాకు శ్రీ యనమల కృష్ణ గారు పూర్తి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. సిటీ న్యూస్ తుని. అదేవిధంగా తుని జేసీఐ నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దంతంకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచిత వైద్యం అందించేందుకు అంకారెడ్డి దంత వైద్యశాల సౌజన్యంతో కోటనందుల్లో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ అంకారెడ్డి ప్రసాద్, డాక్టర్ లగుడు నరేష్ సారథ్యంలో వైద్య బృందం 150 మంది రోగులకు షుగర్, బీపీ టెస్టులు ఉచితంగా చేసి మందులు పంపిణీ చేశారు. దంత పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీఐ అధ్యక్షుడు చెన్న విజయ్, సెక్రటరీ కుసుమంచి రవితేజ, జోనల్ వైస్ ప్రెసిడెంట్ చోడిశెట్టి యామశంకర్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ తుని, కోటనందూరు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.